పెట్టాం. రోగ నిరోధక శక్తి పెరగటానికి, గొంతు నొప్పి తగ్గటానికి, గొంతు గరగర తగ్గటానికి, శ్వాసకోశ సమస్యలు తగ్గటానికి, ముక్కు కారటము జలుబు తగ్గటానికి తేనె నిమ్మకాయ రసం ఈ రెండు కలిపి వాడితే చాలా శ్రేష్టం. ఈ రెండింటితో పాటు మరికొన్ని పదార్థాలు కూడా కలవాలి. అల్లం కానీ శొంఠి కానీ, మిరియాల పొడి, పసుపు, యాలుగు పొడి, మనము జింజర్ లెమన్ టీ, టీ డికాషన్లో తేనె నిమ్మరసం పసుపు మిరియాల పొడి యాలుగు పొడి వేసుకోవచ్చు. లేదు వేడి నీళ్ళల్లో టీ బ్యాగ్ వేసుకుని దాంట్లో మనకు కావలసిన తేనె నిమ్మరసము యాలుక పొడి మిరియాల పొడి పసుపు ఇవి కలుపుకోవచ్చు. ఇవి మన గృహ ఔషధాలే, వంటింట్లో ఉండే దినుసుల డబ్బాలో ఉండే ఐటమ్సే. ఇప్పుడు దీంట్లో కొంతమందికి అనుమానం, షుగర్ ఉన్నవాళ్ళు తేనె వాడచ్చా? షుగర్ ఉన్నవాళ్ళు మనం వాడే తేనె ఎంత? ఒక అర స్పూను కూడా ఉండదు. అర స్పూను దాంట్లో వాడటం వల్ల ఈ తేనెలో గ్లూకోజ్ కంటే కూడా అధిక శాతం ఫ్రక్టోజ్ ఉంటుంది. ఈ ఫ్రక్టోజు అంత త్వరగా జీర్ణకోశం నుంచి రక్తంలోకి వెళ్ళదు. కనుక మనం ఏదో వాడేది అర స్పూను తేనె వల్ల షుగర్ వేసుకుంటే షుగర్లో దాంట్లో గ్లూకోజ్ అనేది ఉంటుంది, తేనెలో ఫ్రక్టోజ్ ఉంటుంది. అందుచేత కొంచెం తేనె వేసుకుంటే ఏమాత్రం ఇబ్బంది లేదు. అందుచేత ఈ షుగర్ ఉన్నవాళ్ళు అమ్మో తేనె అనుకోవాల్సిన అవసరం లేదు. ఒక అర స్పూన్ పొద్దున అర స్పూన్ రాత్రి తేనె వాడినంత మాత్రాన ఏమీ కొంపలు మునిగిపోవు. మనకు తేనెలో ఉండే ఔషధ గుణాలు, అందుచేత షుగర్ లేని వాళ్ళు కొద్దిగా తేనె వేసుకున్నా నష్టం లేదు. అలాగే షుగర్ ఉన్నా కూడా తేనెని చూసి భయపడాల్సిన ఆందోళన లేదు. మనం వాడేది ఎక్కువ తేనె కాదు, కొద్దిగా. ఈ తేనె తీపి కోసం వాడలేదు, ఇది షుగర్లెస్ టీ లాంటిదే. కాకపోతే ఏంటంటే తేనెని తీపి పదార్థంగా మనం అక్కడ వాడలేదు, అది గమనించాలి మీరు. తేనె తీపి పదార్థం కాదు అక్కడ. తేనెలాగా మిగతా ఔషధ గుణాలు కలిగిన ఆ ఐటమ్స్ లాగా దీన్ని కూడా ఉపయోగిస్తున్నాం. మీరు తేనెను తీయగా ఏదోటి చేయాలంటే చాలా ఎక్కువ మోతాదు వాడాలి, అర స్పూన్ సరిపోతుంది. ఒక 5 ml అనుకోండి, 5 ml తేనె ఉదయము రాత్రి 2 కప్పులు టీ తాగినంత మాత్రాన మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. దీంట్లో అల్లము మెత్తగా చేసి వేయాలి, దంచి వేయాలి. అల్లం లేదు అందుబాటులో లేదు, శొంఠి పొడి చేసి శొంఠి పొడి వేయచ్చు. ఈ అల్లము రసంలో గొంతు గరగరను తగ్గించే, గొంతు నొప్పి తగ్గించే గుణం ఉంది. ఇది తాగిన తర్వాత ఎంతో రిలీఫ్ వస్తుంది. ఈ ముక్కు కారటం కానీ, దగ్గు పడిచం కానీ, జలుబు కానీ, తుమ్ములు కానీ, గొంతు కూడా ఫ్రెష్గా ఉంటుంది. అందుచేత తేనె వాడకం గురించి షుగర్ ఉన్నా కూడా ఎటువంటి అపోహలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. వీటన్నిటిలో కూడా ఇమ్యూనిటీ, రోగ నిరోధక శక్తిని పెంచే గుణాలు ఉన్నాయి కనుక ప్రత్యేకంగా మనం మందుల షాప్కి వెళ్ళి ఇమ్యూనిటీ బూస్టర్స్ అని కొనుక్కోవాల్సిన అవసరం లేదు. మన ఇంట్లో వంటింట్లో ఇన్ని ఇమ్యూనిటీ బూస్టర్స్ ఉండగా మళ్ళీ డబ్బులు పెట్టి కొనుక్కోవాలా? అవసరమా? లేదు. అట్లాగే రాత్రిపూట పాలలో కొంచెము పసుపు మిరియాల పొడి వేసుకుని తాగితే ఎంతో ఆరోగ్యం ఉంటుంది, రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. పాలల్లో మాంసకృతులు ఉన్నాయి, పాలల్లో కాల్షియం ఉంది. ఈ తర్వాత మిరియాల పొడి పసుపు గురించి మీకు చెప్పాల్సిన అవసరం లేదు. అందుచేత ఎవరు
తేనె విషయంలో షుగర్ ఉన్నవాళ్ళు కూడా నిస్సంకోచంగా కొద్ది మోతాదు వాడండి. నిమ్మరసంలో విటమిన్ సి ఉంది. విటమిన్ సి రోగ నిరోధక శక్తిని పెంచడమే కాకుండా శ్వాసకోశ సమస్యలు ఉన్నప్పుడు ముక్కు కారటం తగ్గుతుంది, జలుబు తగ్గుతుంది, గొంతు నొప్పి తగ్గుతుంది, గొంతు గరగర తగ్గుతుంది. ఆస్తమా ఉన్న వాళ్ళకి విటమిన్ సి ప్రభావం వల్ల ఆస్తమా యొక్క తీవ్రతను తగ్గించడం లేదా ఆస్తమా రాకుండా కూడా కాపాడే గుణం ఉంది. కనుక ఈ తేనెని డయాబెటిక్ రోగులు, మధుమేహ రోగులు కొద్ది మోతాదులో ఉదయము రాత్రి ఏ రూపాన వాడినా అది ఆరోగ్యకరం, ఎటువంటి నష్టం ఉండదు, మీ షుగర్కి నియంత్రణకి ఎటువంటి భంగము కలగదు.